ఎందుకు మనం పవిత్రంగా ఉండాలి అంటే ఒక కసి ఉండాలండి. బైబిల్ ప్రకారం, బైబిల్ సారం ప్రకారం మనం బ్రతుకులో ఏంటో తెలుసా, బైబిల్లో ఉన్నమాట, నా దేహం మీద నా భార్యకు తప్ప వేరొకరికి అధికారము ఉండకూడదు, నా దేహం మీద నా భర్తకు తప్ప వేరొకరికి అధికారం ఉండకూడదు. ఈ సూత్రం లోకానికి తెలియకపోయినా క్రైస్తవులకు మనకు తెలుసు కనుక మనం చాలా పవిత్రం. ఎక్కడ అసలు ఏ విషయాల్లోనూ మనం కలవకూడదు. తెలుస్తుంటుందండి, ఒకరు మనతో తేడా మాట్లాడుతున్నప్పుడు, ఒకరు తేడాగా మనం టచ్ చేస్తున్నప్పుడు తెలీదా, తెలుస్తుంది. తెలిసినా అక్కడి నుండి జరగట్లేదంటే నీకు ఇష్టమైన అన్నమాట, అంతే కదా. ఇంత ఆనెస్ట్గా ఉన్న అమ్మాయికి, ఆనెస్ట్గా ఉన్న అబ్బాయి ఉంటేనే జంట, అవును కదా. ఇతను బలహీనంగా ఉండి ఈవిడు మాత్రం బలంగా ఉంటే జంట కుదరదు. లోకంలో ఒక డొక్కి సామెత ఉంటుంది, ఏంటో తెలుస్తుంది, ఎప్పుడు డొక్కి సామెత అది. ఆ డొక్కి సామెత ఏంటంటే, మంచి వాళ్ళ కట్ట చెడ్డ భార్య వస్తుందట, చెడ్డవారి కట్ట మంచి భార్య వస్తుందట. నువ్వు చెడ్డోడు వస్తుంది నన్ను అడిగితే. ఈ సూత్రం బైబిల్లో వర్తించదు. అబ్రహాము మంచోడు, రమ్మా చాలా మంచిది. ఐజక్ మంచోడు, రిబక్కా చాలా మంచిది. యాకోబు చెడ్డోడు, వాళ్ళ ఆవిడ మొట్టికల్ మొట్టిదో వచ్చింది. చూసారా, మరే గారు, తల్లి అయిన మరే గారు చాలా మంచిది, ఏసేపు చాలా మంచిది. మీరు ఎక్కడ టచ్ చేయండి జంట సరిగ్గా ఉంటుంది. ఇంకో విషయం చెప్పిన బ్రదర్గా, నువ్వు ఎలా ఉంటే నీకు వచ్చేది కూడా అలానే. ధాన్యదేవుడు అన్నాడు, సమవుచ్చి నీకు తగిన దానిని ఏర్పాటు చేస్తాడు. నువ్వు పవిత్రంగా ఉండు, నీకు సాటైన సహాయాన్ని కూడా పవిత్రంగానే తెస్తాడు.